ప్రజలకు డైరెక్ట్ గా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇచ్చి ఈ 3 సంవత్సరాల్లో కరోనా వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా మీకు ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చింది కూడా గుర్తు చేసుకోవాలి। ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటారు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయి, నీ పాపం కదా నువ్వు ఆర్టీసీని అప్పుల్లో ముంచేసి ఎవడకో అంటగట్టాలని చూసావు, దాన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ఈ రోజు కొంచెం పెంచితే దాన్ని ఆగితం చేస్తున్నారు। అలాగే కరెంటు ఛార్జీలు పెరిగాయి అంటున్నారు, డిస్కౌంట్కి మీరు 28,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం వల్ల ఈరోజు వాటి మనుగడ ప్రశ్నార్థకం అయినది నిజం కాదా నేను అడుగుతున్నాను। మీ ప్రభుత్వంలో ఏ పన్నులు పెరిగినట్టు ఏ ఛార్జీలు పెరిగినట్టు నీతులు చెప్తున్నావే, ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరెంటు రేట్లు పెరుగుతున్నాయి, ఆర్టీసీ రేట్లు పెరుగుతున్నాయి, కానీ ఏ రాష్ట్రంలో అయినా 31 రకాల సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందిస్తున్నారని ఆలోచించండి। కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే విష ప్రచారాన్ని తరిమి కొట్టే విధంగా జగన్ గారు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పి ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని పార్టీతో సహా తరిమి కొట్టే విధంగా మన నాయకులకి కార్యకర్తలు అధికారులు సపోర్టివ్గా ఉండి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। దేశంలో ఎవ్వరూ కూడా కళలో కూడా ఊహించిన విధంగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి దాదాపుగా 28 లక్షల మందికి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేయడం చూస్తుంటే సొంత అన్నదమ్ములైనా తండ్రైనా తన ఆడబిడ్డలకి తన అక్క చెల్లెలకి ఆస్తిని ఇవ్వడానికి ఆలోచిస్తారేమో, కానీ ఈరోజు ప్రతి ఆడవాళ్ళకి జగనన్న ఒక సోదరుడిలాగా, మీరు రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకొని పుట్టకపోయినా ఒక సోదరుడిలాగా మీకు ఆస్తిని కల్పించి ఆ కుటుంబంలో మీరు గౌరవంగా ఉండే విధంగా ఆ ఇంటిని మీ పేరు మీద ఇస్తున్నారు అంటే ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు అనేది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించారు। ఈ విధంగా జగన్ గారు తన సుపరిపాలనతో 3 సంవత్సరాల కాలంలో చక్కగా తను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చారు కాబట్టి రేపటి నుంచి జరగబోయే గడప గడపకు వైఎస్ఆర్ ప్రోగ్రాంకి అందరూ కూడా అధికారులతో సహా ప్రజాప్రతినిధులందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను। ఏ రాష్ట్రంలో అయినా 3 సంవత్సరాలైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది, ప్రతిపక్షం వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలి ఊర్లలోకి, అధికార పక్షం వెళ్ళడానికి ఆలోచిస్తుంది, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటు ఎమ్మెల్యే అయినా ఇటు నాయకుడైనా అటు సామాన్య కార్యకర్త అయినా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి కాలరెగరేసి చెప్పగలడు, మేము మీకు ఇది చేశాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగే హక్కును కల్పించిన జగనన్నకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు। ఈ పార్టీలో ఉండటం మేము గౌరవంగా భావించే విధంగా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళే విధంగా ఆయన పరిపాలనను చూసి ఈరోజు అందరూ కూడా సభాష్ అనే విధంగా నీతి ఆయోగ్ కూడా ప్రశంసించే విధంగా ఆయన పరిపాలిస్తున్నారు అంటే అలాంటి నాయకుడిని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది। రేపటి నుంచి జరగబోయే గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాంలో కాషాయం జెండా కట్టిన ఇల్లైనా ఎర్రటి జెండా కట్టిన కమ్యూనిస్ట్ పార్టీ అయినా ఎల్లో జెండా కట్టిన తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైనా ధైర్యంగా మనం వెళ్ళి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా లబ్ధిదారుడైతే చాలు పేదవాడికి నా ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని పాదయాత్రలో జగన్ గారు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఈరోజు మీ కుటుంబానికి మేము ఇది ఇచ్చాం, ఇల్లు కానీ పెన్షన్ కానీ రైతు భరోసా కానీ హౌసింగ్ కానీ ఏది తీసుకున్నా ప్రతి ఇంటికి మినిమం 4 నుంచి 5 వరకు